తెలంగాణ ప్రభుత్వ సహకారంతో సిఐఐ ఐజీపీసీ ఆధ్వర్యంలో గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 2019 గురువారం ప్రారంభమైంది. రెండో రోజు పలు సంస్థలకు అవార్డులను ప్రదానం చేశారు. 2025 నాటికి గ్రీన్ బిల్డింగ్లకు అవసరమయ్యే నిర్మాణ ఉత్పత్తుల విలువ 300 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని ఈ సందర్భంగా ఐజీపీసీ హైదరాబాద్ చైర్మన్ శేఖర్ రెడ్డి తెలియజేశారు. ఇక్కడ గ్రీన్ ప్రొడక్ట్స్ మీద, గ్రీన్ టెక్నాలజీస్ మీద, గ్రీన్ సర్వీసెస్ మీద లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ గత తాయివాన్ నుంచి కూడా ఒక పెద్ద డెలిగేషన్ వచ్చింది. వాళ్ళ దగ్గర కూడా యునిక్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. తర్వాత ఇక్కడ ఎక్స్పర్ట్స్ కూడా కొంత గ్రీన్ ప్రో సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ మీద, అంటే గ్రీన్ బిల్డింగ్ మెటీరియల్ మీద కూడా దీని మీద ఇక్కడ చర్చ జరుగుతూ ఉంది. తర్వాత గ్రీన్ కో అని అది ఏంటంటే మన కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కు మనం కూడా రేటింగ్ చేస్తాము. అట్లనే ఒక 25 రేటింగ్స్ మనము ఐజీబీసీ రేటింగ్స్ డెవలప్ చేసాము. డిఫరెంట్ యూజ్ ఆఫ్ ద బిల్డింగ్స్ మీద డిఫరెంట్ రేటింగ్స్ ఉన్నాయి మనకి. ఇటు హోటల్ రేటింగ్స్ అని, హాస్పిటల్ రేటింగ్ అని, రిసార్ట్స్ రేటింగ్ అని, స్కూల్స్ రేటింగు, గ్రీన్ హోమ్స్ రేటింగు, తర్వాత ఈ మన మెట్రో రైలు కానీ లేకపోతే ఇండియన్ రైల్వేస్ కొరకు కూడా మనం రేటింగ్ కూడా చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా చాలా అంటే చాలా పాపులర్ అవుతున్నది. కొత్తగా నెట్ జీరో అని, అంటే మన ఆల్టర్నేట్ రెన్యూవబుల్ ఎనర్జీ మనం ప్రొడ్యూస్ చేయడం అన్నట్టు, అంటే ఒక ఇయర్లో మనం ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నామో అది మనం కొంత మనం గ్రిడ్కి ఇచ్చినప్పటికీ కూడా అల్టిమేట్లీ మనం సర్ప్లస్ ఉండడం కానీ అక్కడిక్కడ మనది మనం కన్జ్యూమ్ చేస్తే కూడా ఈ ఆల్టర్నేట్ ఎనర్జీ ఏంటంటే మనం నెట్ జీరో బిల్డింగ్స్ అంటాము. అది కూడా చాలా పాపులర్ అవుతుంది ఇండియాలో.